నీ వీడియోస్ కొన్ని రోజుల నుంచి చూస్తున్నా బ్రో. అంటే ఎన్నో చాలా మంది మాట్లాడాలనుకుంటారు ఎన్నో సార్లు, నేను అలా అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ అలోయింగ్ మీ టుడే. ఎస్ సార్ చెప్పండి. యా, భైరి నరేష్ గారు మాట్లాడింది అది 100% అది వాస్తవం కదండి. అది కాకపోతే ఆయన వ్యాకరణ తప్పవచ్చు, ఆయన ఉపయోగించిన పదాలు తప్పవచ్చు, కానీ అది 100% అది ఎలా ఏంటనేది అది నిజం. ప్లస్ మన శబరిమల ఎంట్రీ, ఉమెన్ ఎంట్రీ అప్పుడు కూడా సుప్రీంకోర్టుకి కేరళ గవర్నమెంట్ కూడా అది బౌద్ధారామం, అది హిందువులది కాదు, ఇంతకుముందు ఎలా ఇచ్చి పంపించాం అలానే అని చెప్పి సుప్రీంకోర్టుకు కూడా కేరళ హైకోర్టు, కేరళ గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చేసింది. ప్లస్ సిమిలారిటీస్ కూడా, అంటే ఏ మనకి ఏ హిందూ విగ్రహం కూడా ఇట్లా కూర్చున్న పొజిషన్ లో మెడిటేషన్ పోస్చర్ లో మనకి ఎక్కడ కనపడదు కదా బ్రదర్. చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అయ్యప్ప వాళ్ళు, ఐ మీన్ బుద్ధిజం వాళ్ళు బుద్ధం శరణం గచ్చామి అంటారు, వీళ్ళు శరణం అయ్యప్ప అంటారు. శరణం అని ఇంకొక హిందూ దేవుణ్ణి ఎక్కడ మాట్లాడింది ఉండదు. ఏమనండి, అంటే నేను ఐ డెంట్ టేక్ డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్, బట్ మనం ఈ ఈ నరేష్ అనే క్యాండిడేట్ మాట్లాడిన వాటి గురించి మాట్లాడదాం. నేను ఇందాక ఒక ఆయనతో మాట్లాడినప్పుడు ఏంటి, ఎవడబ్బ సొమ్మని కులికేవు అని ఉంది కదా, అది అన్నాను కదా, అది మన సోపేటి గారు పంపించారు, నీ తండ్రి దశరథ మహారాజు పంపినా లేక నీ మామ జనకరాజు జనక మహారాజు పెట్టినా ఎవడబ్బ సొమ్మని కులుపుతూ తిరిగేవు రామచంద్ర అని రాసి ఉంటుందండి. రామదాసు అనుకుంటా, రామదాసు, ఐ థింక్ రామదాసు రాసింది. సో భక్తితో రాముణ్ణి లేదా ఇంకెవరినైనా ఎన్ని తిట్లు తిట్టినా మన పాత సినిమాల్లో చూస్తూనే ఉంటాం, హీరోయిన్లు వాళ్ళ భర్త హీరోయిన్ కానీ లేదా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు రాయివి, నీకేం తెలుసు, నువ్వు ఒక దేవుడివా అని చెప్పి తిట్టి చేయటం. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యాక్సెప్టబుల్. మనం భక్తి అని పేరు ముసుగేసుకుని ఏం మాటలు మాట్లాడినా యాక్సెప్టబుల్ అన్నట్టు. భక్తి కాదు వాడిది, భక్తి కాదు వాడు పరాయి మతం వాడు, లేకపోతే వాడికి మతమే లేదు అని తెలియగానే వాడు ఉన్న మాట మాట్లాడినా సరే వాడిని కొట్టేయాలి, చంపేయాలి, నరికేయాలి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మెంటాలిటీ, నేను చేసిన పని గురించి, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మెంటాలిటీ బిట్వీన్ ద తాలిబాన్, ద క్రేజీ పీపుల్ ఇన్ పాకిస్తాన్ అండ్ దీస్ అయ్యప్పాస్ అండి, ఈ అయ్యప్ప భక్తులు ఏవైతే ఉన్నారో. అంటే ఆ మాట కూడా తట్టుకోలేనంత, మరి పుస్తకాల్లో ఎట్లా రాయనిచ్చారు మోహిని అవతారాన్ని? మోహిని అవతారంగా ఉన్నప్పుడు శివుడు సంభోగిస్తేనే కదా వచ్చింది అది ఇక్కడ. అది స్పష్టంగా వాళ్ళ పుస్తకంలో ఎవరన్నా కొత్తగా రాశాడు పోనీ, భైరి నరేష్ ఏమన్నా కొత్తగా చెప్పాడా, వెటకారంగా ఏమన్నా అన్నాడా? ఇప్పుడు వెటకారంగా అంటాం అంటే ఏంటంటే రాముడికి ద్రౌపదికి సంబంధం కలిపితే దరిద్రంగా ఉంటుంది, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఉన్నమాట అక్కడ పుస్తకంలో రాసిన మాట వాళ్ళు గ్రంథం అని నమ్మే పుస్తకంలో అన్న మాటని, అతని వ్యాకరణం అలా ఉందండి, అతని భాష అలాంటిదండి, అతను పెరిగిన వాతావరణం అలాంటిదండి, ఆ మాట అన్నందుకు వీళ్ళకి రెచ్చిపోయారంట. ఇది ఓన్లీ షో ఆఫ్ పవర్ అండి. ఇదేంటంటే అనవసరంగా ఒక టీవీ ఛానల్లోడు అతిగా దాన్ని 10 సార్లు చేసి ఏంటి, మీరు ఇంకా రెచ్చిపోవట్లేదా, మీరు రెచ్చిపోవట్లేదా, మీరు మనుషులు కదా, మీకు ఉప్పు కారాలు తినట్లేదా అని రెచ్చ కొట్టి మరీ దీన్ని న్యూస్ తయారుగా చేసింది ఒక ఛానల్ అండి. అవును, నేషనల్ మీడియా ఎలా అయితే అనవసరమైన చెత్తని, రిలీజియస్ డిబేట్స్ ని ఎలా పెట్టి రెచ్చగొడుతుందో, ఈ తెలుగు మీడియాకి ఏమైందో ఈ మధ్య ఇలానే ఈ ఇష్యూని మరీ అసలు. అలా చేస్తేనే అందరూ వాళ్ళ టీవీలు చూస్తారండి. ఫర్ దెమ్ ఇట్ ఈస్ బిజినెస్. ఓకే, ఫర్ దెమ్ ఇట్ ఈస్ బిజినెస్. అయితే ఈ అయ్యప్ప స్వాములు చట్టం వాళ్ళ చేతిలో తీసుకున్నారు కదా, వీళ్ళకి తగిన శిక్ష పడాలని నా ఉద్దేశం. ఎందుకంటే నిజంగా ఐఎమ్ నాట్ ఫర్ ఆర్ అగెన్స్ట్ అండి, నాకు భైరి నరేష్తో ఎటువంటి సంబంధం లేదు, అతను నా ఫ్రెండు కాదు, నాకు తెలిసినోడు కాదు. కాకపోతే ఒక పర్సనల్, ఒక పర్సన్గా, ఒక సిటిజన్గా అతను మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి హక్కు ఉందండి. ఓకే, ఎవరిని కించపరచాలి, పోనీ ఎగతాళిగానే మాట్లాడిన, అంతకంటే ఎగతాళిగా మాట్లాడిన ఏంటి అసదుద్దీన్ తమ్ముడిని ఏం పీకారండి వీళ్ళు? అవును, ఫేస్బుక్లోను వాటిలోను పెద్ద పోస్టులు చేసుకుని అరుస్తూ ఉంటారు దేశం నిండా. చాగంటి గారు కూడా ఏదో ఒకటి చెప్తారు కదా, చాగంటి గారు కూడా చాలా ఉంటాయి ఇలాంటివి. మెత్తగా మాట్లాడేది ఒక రకం, దేశం నిండా ఉన్న పాస్టర్లు వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళ మీద చేయెత్తడానికి నోరు లేగలేదు. ఓన్లీ ఇది ఒక ఛానల్, జనాల్ని రెచ్చగొట్టి చేయించిన పని అంతే ఇది. ఓకే, నిజంగా అతను తప్పు చేశాడు, భైరి నరేష్ తప్పుడు మాటలు మాట్లాడాడు అంటే మీరు కూడా మైకులు పట్టుకుని వాడిని తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టుకోండి. మాటకి మాటే సమాధానం అండి, ఇందాక చెప్పాను కదా, మాటకి ఎప్పుడన్నా మాటే సమాధానం. వాడు తప్పుడు మాటలు మాట్లాడా, నిజంగా అది నీకు అంత హర్ట్ అయ్యావా, నువ్వు కూడా మైక్ పట్టుకో, 1000 మందిని పిలువు, ఒక మీటింగ్ అరేంజ్ చేయి, బూతులు తిట్టుకోవాలండి, కావాల్సిన మాటలు అనుకో, నా దేవుడు అంటావు నువ్వెంత నీ బతికి అనుకో,
అంతేగాని చట్టం చేతిలో తీసుకుని కొట్టడానికి ప్రయత్నించడం ఏంటండి ఇవన్నీ? వాళ్ళకి పాకిస్తాన్ లో జరిగే వాటికి, పాకిస్తాన్ లో కూడా అంతే కదా, సర్తన్ సే జుదా, గుస్తాకి కా సజా సర్తన్ సే జుదా. వాళ్ళు తల నరకడానికి సిద్ధపడుతున్నారు, వీళ్ళు కర్ర చేతితో పట్టుకున్నారు. ఇంకో నా దీన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి, ఇంకో 3-4 ఇన్సిడెంట్ల తర్వాత అది కూడా జరుగుతుంది, ఆ సంబరం కూడా తీరిపోద్ది. మనకి అవును అవును సిగ్గుండాలి, మన మన జనాలకు కానీ, ఈ భక్తులను చెప్పుకునే సన్నాసులు కానీ, మీకు ఆ ముస్లింలు ఎవరినైతే మీరు అసహించుకుంటున్నారో, దుర్మార్గులు, పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని, వాళ్ళు చేసే పని ఎగ్జాక్ట్ మీరు అదే చేస్తున్నారు. సర్తన్ సే జుదా అంటారు వాళ్ళు, మీరు చేసి చూపిస్తున్నారు. కర్ర చేతిలో పట్టుకున్నా అదే మాట, మాబ్ లించింగ్ అంటారు దాన్ని. అవును మీకు ఆడి మాట నచ్చకపోతే ఏంటి, న్యూస్ పేపర్లో ఇవి వేయించండి, వాడు దుర్మార్గుడు, వాడు చేసిన ఈవెన్ తప్పు కేసు మేము. పెట్టొచ్చు ఆయన మీద. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే లీగల్ గో, లీగలీ. లీగల్ యాక్షన్ ఎస్ వాళ్ళ పాయింట్ ఏంటంటే లీగల్ గా వెళ్లే దమ్ము వాళ్ళకి లేదండి, చట్టంలో ఇది నిలవదు. అది అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న సంగతి వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. మహా అయితే కాస్త రెచ్చిపోయి కోర్టులో నిలవదన్న సంగతి తెలిసే చట్టాన్ని చేతిలో తీసుకున్నారు వీళ్ళు. వీళ్ళు భక్తి ముసుగులో ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలని కొంచెం ఒక అడుగు వెనక జరుగుతారు. నన్ను అడిగితే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని బొక్కలో ఎరగదీయాల్సిందే. ఆడెవడండి అసలు ఇంకోటి మనిషి మీద చేయడానికి? నోటుకొచ్చినట్టు మాట్లాడేటట్టు నువ్వు తిట్టు, నీకు నోరుంది కదా, చెయ్యేందుకు ఉంది? వాడు ఎవరి మీదైనా చేయేశాడా? బైర నరేష్ ఎవరి మీదైనా చేయేశాడా? నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అంటే నోటుకొచ్చినట్టు నువ్వు తిట్టు, రైట్? ఎస్ వీళ్ళు ఈ ధర్మరక్షకులను చెప్పుకునేవాడు వీళ్ళు చేసే పనే అదే కదా. ఈ పాస్టర్ గాళ్ళు, కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళని వీళ్ళు, వీళ్ళ దేవుళ్ళని వాడు, బూతులు తిట్టుకుంటారండి. అదే విమర్శ కూడా, సద్విమర్శ అనేది సాటిస్ఫై కాదు, అయిపోతారు. పచ్చి బూతులు అనమాట. అసలు నిజంగా నోట్లోంచి బయటకు రావాల్సిన బూతుకులు కూడా అది, ఆడపిల్లలు వినకూడని బూతులు ఉంటాయి సార్, అలాంటి బూతులు పెట్టుకుని వాళ్ళు దేవుళ్ళని తిట్టుకుంటుంటారు. యేసుని ఎన్ని వందల బూతులు తిట్టారో, బ్రహ్మని శివుడిని ఎన్ని బూతులు తిట్టారో ఆ వీడియోలు చూస్తే కళ్ళు తిరగాలి. ఈ ఎదవలకి ఎవ్వరికీ కనపడలేదు, జస్ట్ ఒక పర్టికులర్ ఛానల్ రెచ్చగొట్టి వీళ్ళందరినీ మీరు ఇంకా హర్ట్ అవ్వలేదా, సిగ్గులేదు మీకు అసలు? మీరు అసలు అదేంటి, చాలా మంది హిందువులు హర్ట్ అయ్యారని ఏముంది, ఛానల్లో నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాడు. పలువురు నిర్ఘాంతం వ్యక్తం చేశారు అని ఒక డైలాగు, తర్వాత హిందూ సంఘాలు ఏంటి గొడవలు చేస్తున్నాయి, హిందూ సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఇంత మాట అన్నందుకు అయ్యప్ప స్వాములు మానసిక వేదనకు గురవుతున్నారు, ఇట్లాంటి బోర్డు డైలాగులు చెప్పగానే అవునా నిజమా అనుకుని బయలుదేరతారు. రోడ్డు మీదకి దిగే ముందు ముందు అసలు ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఆడ బూతులు మాట్లాడా సరే, బూతులకి బూతే సమాధానం, మాటకి మాటే సమాధానం. వాడు కర్ర పట్టుకుంటే తీసుకెళ్లి పోలీసులు తీసుకెళ్ళి పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తాడు, వాడు చేయలేదు కదా. వాడి చేతిలో మైక్ ఉంది, మీకేం రోగం? మీరు మైక్ పట్టుకోండి, మీకు ఇంకా ఎక్కువ మైకులు ఉన్నాయి, వందల కొద్ది ఛానల్స్ ఉన్నాయి, అతీస్ ఛానల్స్ లేదా సెక్యులర్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయండి అసలు మొత్తాన్ని లెక్కేసుకుంటే తెలుగులో, రైట్? నాన్ రిలీజియస్ ఛానల్స్ అదండి. దట్స్ మై టేక్ ఆన్ ద హోల్ బైరి నరేష్ దిస్ థింగ్. అంటే నేను చెప్పింది కూడా అంటే అది శబరిమల యాక్చువల్లీ అది సీరియస్ గా బుద్ధిస్ట్ టెంపుల్ అయి ఉండొచ్చు కదా. అయి ఉండొచ్చు అండి, బట్ ఐ నేను ఇంకా దాని గురించి క్లియర్ గా చదవలేదు కాబట్టి ఐ కాంట్ టేక్ హార్డ్ స్టాన్స్ ఆన్ ఇట్, బట్ ఐ ఈవెన్ తిరుపతి ఆల్సో వెంకటేశ్వర తిరుపతి వెనకటి ఈశ్వరుడు తిరుపతికి మాత్రం ఐ హావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ అండి. నేను నేను చెప్పాను కదా, ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ రిజెంబ్లెన్స్ అనమాట, ఈ బుద్ధుడి స్టాచ్యూస్ కి వాటికి చాలా క్లోజ్ రిజెంబ్లెన్స్ ఉంది. సో ఈశ్వర టెంపుల్ ఐ మీన్ శైవ వాళ్ళది వైశ్యులు అదే వెంకటి వెనకటి ఈశ్వరుడిని ఈశ్వరుణ్ణి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అని చేసేసి దీస్ యూజింగ్ గుడ్ వాడుతున్నారు. ఈ పేర్లు ఐ డోంట్ ట్రస్ట్ ఇట్ అండి, ఎందుకంటే ఓకే మన వాళ్ళకి ఇప్పుడున్న పేర్లకి వంకర టింకర అర్థాలు పెట్టడం బాగా అలవాటు. ఇప్పుడు లేపాక్షి అనే ఊరుందని అదంట వీళ్ళు చెప్పడం, వీళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు అనమాట. జటాయు తెగి అక్కడ పడిపోతే రాముడు వచ్చి లే పక్షి అన్నాడంట, ఇటు తెలుగులో తెలుగులో లే పక్షి అన్నాడంట, అందుకని లేపాక్షి అని పెట్టారండి. సో ఐ ఇలాంటివి నేను అంత ఈజీగా నమ్మనండి, మన దొంగ వేద వాళ్ళకి ఇలాంటి చమత్కారాలు చేయడం చాలా అలవాటు. బట్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద డిస్కషన్ అండి. థ్యాంక్ యూ సార్.